ఓకే మీ పాప మీ మూవీస్ చూసినప్పుడు ఏం చెప్తుండండి డాడీ ఇది ఎలా చేస్తారు చేస్తారు అట్లా ఏమన్నా చెప్తా చూస్తూ ఉంటుందా మూవీస్ మా పాపకి నా ఫిలిమ్స్లో లవ్లీ ఇష్టం అండి శశి సినిమా కూడా తనకి ఇష్టం తను బాగా ఎంజాయ్ చేస్తుంది శశి అండ్ నాకు తెలిసి అతిథి బావ దాని తన ఫేవరెట్ ఫిలిం అయిపోతుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తను ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో తనకి ఎంటర్టైన్మెంట్ ఇష్టం తన ఫేవరెట్ ఫిలిం వచ్చి ఎఫ్ టూ ఎఫ్ టూ సినిమా చూసి చాలా నవ్వుతూ ఉంటుంది సో నేను అనుకున్నామండి నేను మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలని తనకి ఇష్టం ఎంటర్టైన్మెంట్ సో అర్థమైంది ఒక పాపలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇష్టం సో ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి ఈ సినిమా ఒక మంచి ఫిలిం అవుతుంది సో ఐ థింక్ తనకి అతిథి దేవోభవ మా పాపకి నా ఫేవరెట్ ఫిలిం అవుతుంది అనుకుంటున్నాను అయితే ఈ సినిమా మీకు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అందరికీ అని చెప్తూ ఉన్నారు అంటే దీన్ని ఏమైనా అంటే ఏజ్ ఓనర్లో ఉంటుంది దీని లైన్ ఏమైనా చెప్పేసిగా ఒక ఒంటరి అనే ఒక కుర్రాడు వాడికి ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాడు అనేది పాయింట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మదర్ మదర్తో ఎలా ఉంటుంది ఎమోషన్ హీరోకి మదర్తో ఒక ఎమోషన్ ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది సెకండ్ థర్డ్ ఒక లవ్ ఒక అమ్మాయి పడితే అమ్మాయిని లాంటి వాడిని యాక్సెప్ట్ ఎలా చేస్తుంది వీడికి ఒక ప్రాబ్లం ఉంటే వీడిని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్ని బయటికి చెప్పకుండా ఎలా వీడు ఇది చేసాడనేది ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్తో వెళ్తుంది ఇది వరకు వచ్చాయి ఇలాంటి ఇలాంటివి వచ్చాయి వచ్చాయి రా వచ్చినా కూడా ఇట్ ఈ ది వే వి డీల్డ్ విత్ దిస్ ఇస్ డిఫరెంట్ అంటే గతంలో వచ్చిన మూవీస్ కన్నా ఇవి డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ఉంటుంది ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్ కంప్లీట్లీ